యండమూరి వీరేంద్రనాథ్ కి మెగా ఫ్యామిలీపై ఎందుకంత పగ? ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సినీ నటుడు రామ్ చరణ్ తేజపై చేసిన వ్యాఖ్యలకు గాను నాగబాబు ఓ ఫంక్షన్లో ఎలా స్పందించారో అందరికీ తెలిసిందే. పరుషమైన పదజాలంతో ఇండైరెక్ట్గా యండమూరిపై కామెంట్స్ చేశారు. అయితే ఆ వివాదం గురించి జనాలు మర్చిపోకముందే తాజాగా యండమూరి చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఈసారి దేనిపై కామెంట్ చేశారో తెలుసా? మీలో ఎవరు కోటీశ్వరుడు షోపై. ఆయన చేసిన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టీవీ ఆన్ చేస్తే ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్, నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒకే మొగుడు, నీ కొత్త మొగుడే నా పాత మొగుడు, అంతే మన జన్మ దన్నమైపోతుంది అంటూ మొదలైన యండమూరి వ్యాఖ్యలు మీలో ఎవరు కోటీశ్వరుడు షోపై కూడా సాగాయి. కౌన్ మనేగా కరోడ్పతి, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఒక్కొక్కరి దగ్గర 15 రూపాయలు వసూలు చేసి అలా 10 లక్షల మంది దగ్గర వసూలు చేసి 80 లక్షలు సంపాదించి దాంట్లో 6 లక్షలు మనకు కుక్క విసిరినట్టు విసిరితే చొంగ కార్చుకుంటూ చూస్తున్నాం. దానికన్నా లాటరీ టికెట్ కొనుక్కోవడం ఈజీ. ప్రభుత్వం లాటరీలను బ్యాన్ చేయొద్దు, బ్యాన్ చేస్తే అన్నీ బ్యాన్ చేయాలి. మా ఇంటి పక్కన పాకలో ఉండే లేబర్ వాళ్ళు కూడా 15 రూపాయలు ఖర్చు పెట్టి 3 మెసేజ్లు పంపారు. ఇంతకన్నా హీనం ఉందా? ఎంతమంది పేదవారి దగ్గర నుంచి 15 రూపాయలు తీసుకుని ఇలా చేస్తారు? బియ్యానికి లేని వారు కూడా ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. చాలా తప్పు జరుగుతోంది. గ్యాంబ్లింగ్ను నిషేధించినప్పుడు అన్నింటినీ నిషేధించాలి. ఇవి యండమూరి చేసిన వ్యాఖ్యలు. కావాలంటే ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను మీరు స్వయంగా చూడవచ్చు. మీలో ఎవరు కోటేశ్వరుడు షోపై యండమూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సోషల్ మీడియాలోనైతే ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే గతంలో రామ్ చరణ్పై వ్యాఖ్యలు చేశాడనే నాగబాబు అంతలా ఆగ్రహం చెందారు కదా. ఇలా స్వయాన తన అన్న చిరంజీవి హోస్ట్గా వ్యవహరిస్తున్న షోపై యండమూరి కామెంట్లు చేయడంతో ఇప్పుడు నాగబాబు ఇంకా ఎలా ఫైర్ అవుతారో, అసలు పట్టించుకుంటారో లేదో వేచి చూస్తే తెలుస్తుంది. చూశారు కదా ఈ వీడియో, కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.